హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వీడియోలో వచ్చేసి ఏఐ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఆర్గనైజేషన్ నేమ్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇక్కడ మనం పోస్ట్ నేమ్ చూసుకుంటే అప్రెంటిస్, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే 185. ఇక మనం ఫర్దర్ గా మూవ్ అయిపోతే ఇక్కడ మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం అప్లికేషన్ ఎండింగ్ డేట్ చూసుకుంటే 3 డిసెంబర్. ఇక్కడ మనం మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఆన్లైన్. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెరిట్, ఇంటర్వ్యూ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ మనం జాబ్ లొకేషన్ చూసుకుంటే ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇక్కడ మనం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.aai.aero. ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే సివిల్ గ్రాడ్యుయేట్ 6 వేకెన్సీస్ అనే ఉన్నాయి, సివిల్ డిప్లొమా 26 వేకెన్సీస్ అనే ఉన్నాయి, ఎలక్ట్రికల్ డిప్లొమా 25 వేకెన్సీస్ అనే ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ 6 వేకెన్సీస్ అనే ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ డిప్లొమా 23 వేకెన్సీస్ అనే ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ 1 వేకెన్సీ అనేది ఉంది, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లొమా 6 వేకెన్సీస్ అనే ఉన్నాయి, ఏరోనాటికల్ గ్రాడ్యుయేట్ 2 వేకెన్సీస్ అనే ఉన్నాయి, ఏరోనాటిక్స్ డిప్లొమా 4 వేకెన్సీస్ అనే ఉన్నాయి, ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ 3 వేకెన్సీస్ అనే ఉన్నాయి, మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ డిప్లొమా 5 వేకెన్సీస్ అనే ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్ ఆర్ ఐటీఏ 70 వేకెన్సీస్ అనే ఉన్నాయి, మ్యాథమెటిక్స్ ఆర్ స్టాట్ గ్రాడ్యుయేట్ 1 వేకెన్సీ అనేది ఉంది, మ్యాథమెటిక్స్ ఆర్ స్టాట్ డిప్లొమా 1 వేకెన్సీ అనేది ఉంది, డేటా ఎనలిస్ట్ గ్రాడ్యుయేట్ 3 వేకెన్సీస్ అనే ఉన్నాయి, టెనో ఐటీఏ 3 వేకెన్సీస్ అనే ఉన్నాయి, టోటల్ గా 185 వేకెన్సీస్ అనే ఉన్నాయి. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా ఫుల్ టైం రెగ్యులర్ 4 ఇయర్స్ డిగ్రీ ఆర్ 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది గుర్తింపు పొందిన ఏఐసిటిఈ లో కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఏ ట్రేడింగ్ చూసుకుంటే ఐటీఐ ఆర్ ఎన్సీవీటీ సర్టిఫికేషన్ అనేది గుర్తింపు పొందిన ఏఐసిటిఈ లో కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 26 ఇయర్స్. ఇక్కడ మనం స్టైఫండ్ డీటెయిల్స్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ అప్రెంటిస్ 15,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్ 12,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ 9,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇంటర్వ్యూ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే చెక్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఏఐ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా అప్రెంటిస్ కి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఏఐ అప్రెంటిస్ కి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్. ఐ హోప్ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.